సి నారా లోకేష్ ను మాజీ ఎమ్మెల్యే వంగబెట్టి రాధాకృష్ణ కలిశారు. అన్నమయ్య జిల్లా పీలేర్లు యువగలం పాదయాత్రలో రాధ పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి నడిచారు. ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయపరమైన అంశాలు చర్చించినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా వంగబెట్టి రాధ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారని సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం లోకేష్ ను కలవడంతో టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు పంపించారనే చర్చ జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మాజీ ఎమ్మెల్యే వంగవేటి రాధాకృష్ణ కలిశారు. అన్నమయ్య జిల్లా పీలేర్లో యువగళం పాదయాత్రలో రాధ పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి నడిచారు. ఇద్దరు యువ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయపరమైన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వంగవేటి రాధ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారని సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం లోకేష్ ను కలవడంతో టీడీపీలోనే కొనసాగుతానని సంకేతాలు పంపించారనే చర్చ జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మాజీ ఎమ్మెల్యే వంగవేటి రాధాకృష్ణ కలిశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో యువగళం పాదయాత్రలో రాధ పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి నడిచారు. ఇద్దరు యువ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయపరమైన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వంగవేటి రాధ పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేన పార్టీలోకి వెళతారని సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం లోకేష్ ను కలవడంతో టీడీపీలోనే కొనసాగుతాననే సంకేతాలు పంపించారనే చర్చ జరుగుతోంది. కరీంనగర్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.